ఆపశోభలు కాదే ఆనంద తరంగాలు. ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు, బంగారపు తునక, బంగిని పిల్లి మామిడి పండు. ఊళ్ళో పిల్లలు చూసి ఉబ్బుళ్ళు వస్తే మన ఇల్లు నిడుతుందా? దానికి నన్నేం చేయమంటావే? నేను చెప్పినట్టు చేస్తేగా? చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు. దానా చేశాను, ధర్మ చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, రాళ్ళక ముక్కాను, రప్పలకు ముక్కాను, ఆఖరికి బావులు కూడా తీయించాను. ఏమన్నా కనిపిస్తేనా చూడు? అదే నేను చెప్పింది. కోత్రీయములు ఒక ముట్టించా, ముసలితనానికి ఫలితం తక్కువైనా నా ఇష్టం. నా ముగ్గురితో నేను ఏమన్నా మాట్లాడుకుంటాను. నీ గుడ్డు కొత్త మొహానికి నన్ను తప్పించావా? పదివేలగా కాపురం చేస్తున్నావు చిల్లా పాప. 20 ఏళ్ళగా నువ్వు చూస్తున్నావా? నాకంటే నువ్వే ఏళ్ళ పెట్టావే. ఎంత మాట పడితే అంత మాట పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావా? చూడండి నేను చెప్తాను. శాంతి చూడే, శాంతి చూడే. అంటే నాకు దాన్ని అంటే వెలిగేస్తా. ఒకసే అన్నంత పని చేస్తుంది, నా మాటని పాడుకోవే. ఎవడు దానే మమ్మ నాకేం కర్మ? ఇవేళ దీన్ని నమ్మి తెలుసా? రానే అగండి, 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 అగరా. ఈ గొడవ అంతా సంతానం కోసమే కాదు, నేను పని చెప్తాను చెయ్యండి. ఇదిగో నువ్వు ఈ రోజు మొదలుకొని సంతాన రూపాలను సేవించు. నువ్వు 6 వారాలు ఉపాసం ఉండి అశుద్ధి పూజ చేసేవి. నాగపూజిస్త అన్ని చంపేవే. అబ్బా తుఫాన్, తుఫాన్ పోయిందిరే. కాశ్యవనతో కూర్చో. అబ్బో అబ్బో, ఇదొక పెద్ద తుఫాను. భగవంతుడా, ఇద్దరు పిల్లలు వద్దురా తండ్రి. చూస్తున్నావుగా, తెగ ముందు వచ్చి జాము అసలు వద్దు. ఒక్కటి చాలు. శంభో శంకర పరమేశ్వర, శంభో శంకర. శంభో శంకర ఏది చెయ్యి దాడించు. ఇంకా నడు. పరమేశ్వరుణ్ణి కోరికలిచ్చే జంగమదేవుణ్ణి రా. కోరుకో. శ్యాం పండు కావాలా? శంభో శంకర. చెట్టు మీద చిలక కావాలి. శంభో శంకర. కోతి కావాలా? శంభో శంకర. నీకేం కావాలరా? నాకే ఆడే బొమ్మ కావాలి. ఏం కావాలి? ఆడే బొమ్మ కావాలి. నాట్య పిపాసివిరా, నాకు నచ్చావు. ఓం పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. సాంబశివ పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. నువ్వు శంఖం కాదు, పెద్ద గొట్టం ఊదు. ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తినడానికి వీల్లేదు. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా దంగమదేవరా? నీలాంటి గోడిదంగాన్ని శతకోట మందిని చూశాను. ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్ళారు, తలుపు తినడానికి ఎంత మాత్రం వీల్లేదు. నీ ప్రభుభక్తికి మెచ్చాను తలారి రాముడు. వీడికి నా పేరు ఎలా తెలుసు? వినుంటాడు. నీ పేరే కాదు, పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు. ఇద్దరు భార్యల ముద్దుల మగడు. పాపం బిడ్డ పాప లేని గొడ్డు మూత పుట్టుక. స్వామి స్వామి దన్న స్వామి, ఆమెవ్వరు స్వామి. పానుగంటి పశుపతిరా, బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని. స్వామి స్వామి స్వామి, ఈ దాసులకు దారి చూపండి, కాచని బిడ్డలు పిలిచండి స్వామి. ఇందా ఈ చిటికడి విభూతి నీ భార్యకి పండులాంటి పిల్లాడు పుడతాడు. మరో చిటికిడి పిండండి స్వామి, చెడి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి. నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది. సంతోషం స్వామి, చాలా సంతోషం. స్వామి కాస్త సంతకం చేసి వెళ్ళండి. మనం పశుపతిలోరా? ఏ పుతైనా సరే. ఇది రాజాజ్ఞ స్వామి.
శంభో హరహరం. ఎవరో జంగం దేవర భిక్షకు వచ్చినట్టున్నాడు, వెళ్ళి భిక్ష వేసరా. జంగమయ్యా భిక్ష తీసుకో. భిక్ష? పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా? ఇంటికైన ఇల్లాలు రాలాదో. పసికూన తల్లి దేవరా, ఇది రాణిగారు పంపిన భిక్షే, తీసుకో. పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా? అనుభవించులే ఆ భాగిని. శంభో జంగమయ్యా, ఆ మాట నాకేం తెలుసు, అమ్మగారితో చెప్పొస్తానుండు. అమ్మా, ఆ జంగం దేవుడు పాపనిచ్చిన పశుపతట, నేను బిచ్చు వేస్తే పనికిరాదట, మీరే వెయ్యాలంటున్నారు. అలాగా, సరే అయితే నేనే వేస్తాను. ఏం బాబు, ఏ అలా పొరపడుతున్నా బాబు? ఏ నాన్నా, ఇప్పుడే వస్తాడా? భిక్ష వేసేస్తాను. ఏమ్మా? లేదు బాబు, బాబు కాదు. ఏడు ఏడు ఒక నాన్న. ఏం కావాలి? ఏం కావాలి? హారం కావాలా? మాలా, బాల సముదాయించు, ఇప్పుడే వస్తాను. లేదు బాబు, నాన్న నా బాబు కొడు కురుకు. స్వీకరించండి దేవరా. బాగు బాగా ఆయనే బాల, మహాదేవునికి ఇదా మర్యాద? మా అపచారం ఏమిటి? గమని దాటి రాలేవా? రాణివాసపు గర్వమో? ఈ గీటు దాటి రాలేని దేవరా, ఇది నా పతి ఆజ్ఞ. ఇది నీ పతిని ప్రాణి కొట్టినే శాసించు పశుపతియా, పాటిస్తూ గిరి దాటి రాని భిక్ష గర్వ కంఠుడు వల్లడే. రా, దాటిరా. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? తెచ్చిన భిక్షను వేసేవు లేక ఇచ్చిన పాపను కొనుక్కోమ్మనేవు, తేల్చు. పతిత పావన, నీ పేరున జరిగే ఈ పతి శాసన ఉల్లంఘన పాపమైతే నన్ను క్షమించు. అందుకోండి భిక్ష. ఎక్కడి నుంచి వచ్చింది పాలకొక్క? దాని ఆట రాలండి. చూసుకోండి, ఇల్లంతా ఊడే పిల్లలు. బలే బలే.
మాయాజాలం కాదు కదా అమ్మ బాబో.